ఈరోజు నేను అప్పర్ లిప్ థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపెడతాను. దానికి కావాల్సింది మనకు నార్మల్ థ్రెడ్ అయితే సరిపోతుంది. ఈ థ్రెడ్ ఎంత తీసుకోవాలంటే, ఎంత పొడవుగా ఉన్నది 3 తీసుకోవాలి. ఈ థ్రెడ్ ఎంత పొడవు ఉన్నది తీసేసుకొని ఇలా వన్ సైడ్ ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకొని కాస్త ఇక్కడ పౌడర్ అప్లై చేయాలి. ఇక్కడ నాకు చాలా హెయిర్ గ్రోత్ ఉంది, అది ఎలా చేసుకోవాలో పూర్తిగా నేను చూపెట్టేస్తాను. పౌడర్ అప్లై చేయడంతో ఇక్కడ మన ఆయిల్ ఏదైనా ఉంటే స్కిన్లో అదంతా డ్రై అయిపోయి ఈజీగా థ్రెడింగ్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్స్ చేయాలి. ఒక 10 టర్న్స్ చేసేసేయండి. 10 టర్న్స్ చేసిన తర్వాత ఈ రెండు చేతులతో ఇలా ఇలా అనడానికి వీలయ్యేటట్టుగా చూసుకోండి. ఇలా ఇప్పుడు నేను చూపెడతాను. ఇక్కడ వీడియోలో హెయిర్ అంత కనపడట్లేదు, కాకపోతే ఇది ప్లక్ అవుతున్నట్టుగా మీకు తెలుస్తుంది లాగుతున్నది. ఇక్కడ వన్ సైడ్ నీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెయిర్ చాలా ఉంది. దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో, ఇక్కడ హెయిర్ ఉంది, ఇక్కడ హెయిర్ లేదు. ఇలాగా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది కదా. ఇలా ఫేషియల్ హెయిర్ కూడా మొత్తం ఫేస్ అంతా కూడా చేసుకోవచ్చు. కొంచెం పేషెన్స్ అవసరం పడుతుంది ఫేషియల్ హెయిర్ అంతా తీసేసుకోవడానికి. నేను చూపెడతాను మీకు ఎంత హెయిర్ ఇక్కడ నుంచి కిందకు రాలిపోయిందో మొత్తం అయిపోయిన తర్వాత.
చూడండి, నేను ఒక 5 మినిట్స్లో ఇదంతా చేసేసాను. ఇంకా చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఏమైనా ఉంటే వెళ్ళి తీసేవాళ్ళనేసి ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. జస్ట్ ఇదే ట్రిక్, ఇలా పట్టుకొని ఇలా ఇలా పెట్టేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా అనాలి, ఇలా అనాలి, స్కిన్ పైన ప్రెస్ చేసేసి ఇలా అనాలి, దీన్ని ఇలా వేసేయాలి, అంటే ఆ హెయిర్ అంతా వచ్చేస్తుంది. ట్రై చేయండి, ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.